శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం పేరు రాసి వశీకరణం ఎలా చేయాలో తెలుసుకుందాం. దీని ద్వారా మనం కోరుకున్న మనిషి, స్త్రీ, పురుషుడు, భర్త, భార్య ఎవరైనా మనకు పూర్తిగా వశమవుతారు. ఇది చాలా చాలా సులువైనది, అలాగే చాలా చాలా శక్తివంతమైనది. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఈ వశీకరణం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతకంటే ముందు కార్యసిద్ధి మంత్రాలు, యంత్రతంత్ర మహిమలు, ధర్మ సందేహాలు, వశీకరణ మంత్రాలు, చేతబడి సమస్యలు, వీటి అన్నిటి గురించి పూర్తి వివరాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దృశ్యశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, భార్యాభర్తలు విడిపోవడాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, ప్రేమించిన వారు విడిపోవడం, ప్రేమికుల మధ్య గొడవలు రావడం, పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు గురువుగారికి సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు, పరిష్కారం చూపిస్తారు. గురుగారిని సంప్రదించవలసిన నెంబర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే ఈ వశీకరణ పద్ధతి ఎలా చేయాలో, పేరు రాసి మనం కోరుకున్న వ్యక్తిని ఎలా వశం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట దీనికోసం మీకు పసుపు, ఒక దానిమ్మ కొమ్మ, నిమ్మకాయ అవసరం పడతాయి, అలాగే ఒక తెల్ల కాగితం అవసరం పడుతుంది. మొదట పసుపుని ఓం వశ్య కురుకురు స్వాహ, ఓం వశ్య కురుకురు స్వాహ, ఓం వశ్య కురుకురు స్వాహ అని 3 సార్లు మంత్రించి అందులో నిమ్మరసం పోయాలి. నిమ్మరసం పోసిన తర్వాత ఏం నమః భాగవతి పదపద వాగ్దేవ స్వాహి అని ఈ మంత్రాన్ని 111 సార్లు మంత్రించి పసుపుని నిమ్మరసాన్ని కలపాలి. కలిపిన తర్వాత దానిమ్మ కొమ్మతో మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారి పేరు ఆ తెల్ల కాగితం మీద రాయాలి. అలాగే రాసిన తర్వాత ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారి పేరునే తలుచుకుంటూ ఉండాలి. అలాగే వారి రూపం మీ మనసులోనే జపిస్తూ ఉండాలి. ఇలా జపించడం వల్ల ఆ జపంతోనే మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారి వద్దకు ఈ సంకేతం వెళ్తుంది. అలాగే ఇది జరుగుతున్నంతసేపు మీరు చాలా నియమంగా ఉండాలి. నియమంగా అంటే దేవుని గదిలో ఎంత నియమంగా ఉంటారో అలాగే నియమంగా ఉండాలి. ఎందుకంటే వశీకరణం అనేది దేవతల అనుగ్రహంతోనే జరుగుతుంది. అందుకోసమే ఇది జరుగుతున్నంతసేపు మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారిని జపిస్తూ ఉండాలి. అలాగే చాలా నిజాయితీగా ఉండాలి, నియమంగా ఉండాలి. ఇది కేవలం మంచి కోసమే చేయాలి, చెడు కోసం చేయకూడదు. చెడు కోసం చేస్తే ఇది మీకే చెడుగా మారుతుంది. ఇప్పుడు ఇలా పేరు రాసిన తర్వాత ఓం వశ్య కురుకురు స్వాహ అని ఇలా రాయాలి. ఇలా రాయాలి, రాసిన తర్వాత దీన్ని నిప్పుతో కాల్చేయాలి. ఇలా ఇది కాల్చేసిన తర్వాత ఇందులో మిలిగిన విభూతిని మీరు తిలకంలా పెట్టుకోవాలి. ఇలా మీరు 3 రోజులు ఈ విభూతిని తిలకంలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం ద్వారా మీకు మీరు కోరుకున్న వ్యక్తికి మధ్య ప్రేమ పెరుగుతుంది, ఆప్యాయత ఇవన్నీ పెరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుమానాలు వీటి అన్నీ తగ్గిపోయి అన్యోన్యంగా చాలా చాలా ప్రేమగా ఉంటారు. ఈ ప్రక్రియని ఆడవారు మంగళవారం కానీ ఆదివారం కానీ చేయాలి. మగవారైతే ఆదివారం మంగళవారం తప్పించి మిగతా ఏ రోజు చేసినా ఈ ప్రక్రియ పనిచేస్తుంది. అలాగే అమావాస్య రోజు చేస్తే చాలా త్వరగా ఫలితాలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదములు.